జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. సోమవారం సాయంత్రం నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాజధాని అమరావతిపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, బీజేపీతో పొత్తు తర్వాత కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. సోమవారం సాయంత్రం నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాజధాని అమరావతిపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇందులో తీసుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాస్ నడుదాం. శ్రీనివాస్, జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ ఎజెండా ఏంటి? జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఏసీ అత్యవసర సమావేశాలని జనసేన పార్టీ తరఫున పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి రేపు కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అత్యవసరంగా రాజకీయ వ్యవహారాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి రాజధానిలో 33 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. దానికి జనసేన పార్టీ కూడా పూర్తిగా సంఘీభావం ప్రకటించడం తర్వాత జరిగిన తర్వాత గత 4 రోజుల క్రితం బీజేపీ పార్టీ పోటీ వచ్చి రాజకీయంగా కలిసి నడుస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రాజకీయ వ్యవహారాల కమిటీకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై కూడా చర్చించడం కోసం అత్యవసరంగా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం మంగళగిరి కార్యాలయంలో అత్యవసరంగా సమావేశం కావడానికి కూడా నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానుల అంశంపై ఎలా వెళ్ళాలి, ఏంటి రైతులకు ఎటువంటి అండగా ఉండాలి, ఏమిటి అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా ఉంటాయో వాటిపై ఎటువంటి స్థానంతో మనం ముందుకెళ్లాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చించున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే తీరుందో, మూడు రాజధానుల అంశము, రాజధాని రైతుల ఆందోళన, సిఆర్డీ చట్టం రద్దు అనే వస్తున్నటువంటి అంశాలకు సంబంధించి రేపు కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రభుత్వ వైపు నుంచి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని తర్వాత జనసేన పార్టీ వైఖరి, జనసేన పార్టీ యొక్క విధి విధానాలు ఎలా ఉండాలనే దాని మీద పూర్తిగా చర్చించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా ఉంది. రైట్ శ్రీనివాస్.